అరిష్టం కూడా, ఇది అరిష్టం కూడా, ఇది చర్చ పెట్టుకోవాల్సింది. నిషేధించబడ్డ పార్టీలు, పార్టీల నాయకులు చర్చ పెట్టుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చ పెట్టుకోకూడదు. తప్పకుండా పార్టీ, నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటల మీద, జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకొని దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొని మీకు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాను. రెండవది, మరి మీరే ఇట్లుంటే నాలాంటి పరిస్థితులు ఏంటి? నేను ఏదన్నా అరే ఈ రెండలెక్కలు పనిచేస్తారు మీరు, వందల మంది పోలీసులు పెట్టి, వేల మంది ఇతర ప్రాంతాల కుల సంఘాల నాయకులని, వేలాది మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేస్తున్నారు. నిజంగానే కనుక మీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, హుజూరాబాద్ ప్రజల పట్ల మీకు నమ్మకం ఉంటే, రా అవసరమైతే కేసీఆర్ గారు నిలబడమని చెప్పండి, లేకపోతే ఓ సిద్ధిపేట పడినటువంటి హరీష్ రావు గారు నిలబడమని చెప్పండి, కొట్లాడదాం. నువ్వు గెలితే నువ్వు గొప్పడమన్నట్టు నిన్ను ఆదరించినట్టు, నేను గెలితే నన్ను ఆదరించినట్టు వచ్చి ఛాలెంజ్ చేశాను. రెండవది, ఇవాళ నేను కొత్తగా వచ్చిన నాయకుడు కాదు, 20 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను. నేను 20 ఏళ్ళుగా ఉన్నాయి ఇక్కడ. నేను 2002, 2003 వస్తే 2020 ఇక్కడ వరకు దాదాపు ఎమ్మెల్యేగానే 17-18 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. నేను స్వేచ్ఛ కాపుకొని ప్రజాస్వామ్యవాదిని, మానవత్వం కోరుకుంటే వాళ్ళు అన్నిటికీ మిక్కిది పార్టీలు ఏమైనా, జెండాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, అందరు కలిసికట్టుగా తెలంగాణను బాగు చేసుకోవాలి, ముందుకు పోవాలని చెప్పి ఆశించడం. కానీ అంత మాత్రాన సందర్భం వచ్చినప్పుడు కొట్లాడకుండా మాత్రం లేదు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఇంతకంటే ఎక్కువ మా మీద పెట్టి ప్రజల మీద పెట్టి మా మీద పెట్టి, కానీ మేము భయపడి ఇది కొట్లాడాము. రూపాయి కూడా ఇవ్వను అనేటువంటి కిరణ్ కుమార్ గారితో కూడా, మీ అబ్బ జాగిరి కాదు, మీ తాత జాగిరి కాదు, ఆఫ్టర్ ఆల్ కూడా జీతగాడి రాష్ట్రానికి నాకు డబ్బులు ఇచ్చే అధికారం ఈ రాజ్యాంగం కల్పించింది, నువ్వు రోడ్డుగా చెప్పండి నేను యాదకొచ్చుకో. ఇంకొక ముఖ్యమంత్రి గారు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటామన్నాడు కూడా, నా తలకాయ సమున్నతంగా తెలంగాణ గడ్డలు ఎగురుతుందని చెప్పి చెప్పిన తప్ప నుండి పోలే. ఇవాళ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఇవన్నీ అంతకంటే నీచంగా ప్రవర్తిస్తుందని చెప్పి వెంగోపాల్గా చెప్పాడు. ప్రవర్తిస్తే ఈ గడ్డ నేచర్ ఏంటంటే, హుజూరాబాద్ నేచర్ ఏంటంటే, ప్రేమకు వాగుతారు, ప్రేమకు నవ్వుతారు, కానీ బెదిరింపులకు లోపలి ప్రాంతం గుర్తుపెట్టుకో. ఇవాళ ఈ బెదిరింపులకు పాల్పడ్డోడు, ఈ డబ్బులు నమ్ముకొని పర్చేజ్ చేసే ఆలోచన చేసేటోడు, పోలీసులు పెట్టి ఆలోచన చేసేటోడు, ప్రజల మీద విశ్వాసం కోల్పోయింది కాబట్టి చేస్తాడు గుర్తుపెట్టుకో. ప్రజల మీద నమ్మకం కొన్ని చేస్తాడా, విశ్వాసం కోల్పోయింది. మీకు మంచి అంటే ఆదరణ ఉన్నట్లే నా ప్రకారంగా, ఎన్ని చేసినా మీరు గెలవంటే డిస్ప్రూవల్, నిరాశలో మాట్లాడుతున్న మాట తప్ప కొడుక. కాబట్టి ఆయన అంటున్నాడు మనం ఎప్పుడైనా మేము ఉన్నామంటే ఉన్నాము, ఆనాడు కలిసినాం కాబట్టి, చిన్న చిన్న పనులంతా అంతకుముందు వాళ్ళు చేసింది కాబట్టి, చిన్న చిన్న పైరంలో అవి చేసింది కాబట్టి నేను కూడా ఇళ్ళ పెట్టి కూడా చేసుకోమని చెప్పి చెప్పాను. కానీ అంతో ఇంతో అభివృద్ధి అయిందంటే ఈతల వేదన వచ్చినా కానీ అయింది తప్ప వాళ్ళు అప్పుడు అయింది అభివృద్ధి చెప్పండి. ఇవాళ గింత మీరు మంత్రులు ఎలగబెట్టినా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో ఉన్నా, మీరేం చేసిందో మేమేం చేసిందో ప్రజలకు కనపడుతుంది. కాబట్టి ఇవాళ నేను రాలే, అనేక సార్లు వచ్చాను, సాగుల కాడికి వచ్చిన, పెళ్ళ కాడికి వచ్చిన, పళ్ళ కాడికి వచ్చిన, నేను అనేక సార్లు వచ్చాను. ఒక చిన్న మాట చెప్పాలి, మాలపల్లెలో పల్లె ఉంటుంది, మాలపల్లెలో పల్లె ఉంటుంది. నేను గత సిపాయి అయితే, గత ఉప్పోళ్ళు అయితే, ఇంకా మాలపల్లెకు
రోడ్డు లేకుండా వచ్చేటప్పటికి మరి అంతకుముందు మంత్రులు లేరా? మీరు మంత్రిగా పనిచేసారు, అంతకుముందు మంత్రిగా పనిచేశారు. మాలపల్లి కూడా రోడ్డు లేదు. మాలపల్లి ప్రజలు ఊరికి పోతే అయ్యా ఈ గుట్టల్లోకి గుడ్డేలు వస్తున్నాయి, రోడ్డు లేకపోతే లేకపోయా కానీ ఈ గుడ్డేలు భయానికి మేము రాత్రి రాలేకపోతున్నాం, చిమ్మని చీకట్లు కష్టమవుతుంది, కొంచెం లైట్లలో పెట్టి పెట్టాను లైట్ పెట్టి మీరు గంట గొప్ప సిపాయలైతే పట్టించుకున్నారు, ఎందుకు లైట్లు పెట్టేయలేకపోయి నేను గెలిచిందంట, నేను గెలిచిందంట. దానికి ఒక మంచి డాంబర్ రోడ్ వేసి మొత్తం ఇంకా మెయిన్ రోడ్ నుంచి మొదలు పెడితే ఊరు దాకా స్తంభాలు బాధించి లైట్లు పెట్టించి ఆదుకునే వ్యక్తి ఈటలైన గుర్తు పెట్టుకో. మీరు చేయలేదు ఇవాళ నేను నడుస్తున్న మీ గ్రామంలో ఉండే సిమెంట్ రోడ్ అని ఎవరేసిందండి? నేనేనా? నేనే ఎవరేసేది? దుమ్ము కొట్టాలి ఇక్కడ, అందుకని ఇవన్నీ మాటలు మాట్లాడతాను. ఇంతేందుకు ఇప్పుడు లేరా? మళ్ళీ పక్కపడి మీరు పక్కపడి ఏం జరుగుతుంది తెలియదు మనకి. అందుకనే కట్ల మాట్లాడినంత మాత్రమే మీరు ఏదో కాబరపడి భయపడి అనే పద్ధతి పక్కన పెట్టండి. నేనున్నంత వరకు గుర్తుపెట్టుకో. నేను ఇంతమంది ఒక మీటింగ్ చెప్పుకుంటాను, మానుకోటలో మేము ఓదార్పు యాత్రలు అడ్డుకుంటున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మా రక్తం మీద నీ పాదాలు పడాలి తప్ప, మా శవాలు దాటుకొని పోవాలి తప్ప, బిడ్డ మేము అంతకాలం ముందు పోలేమని చెప్పినట్టు తూటాలు చూసుకొచ్చిన రాళ్ళ వర్షం పడ్డ ఇవాళ రాళ్ళ వర్షం కురిపించడం ఎవడు? ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు ఎవడైతే మా మీద రాళ్ళు వేసిండు, మమ్మల్ని అవమానపరిచిండు, మా రక్తాన్ని కళ్ళ చూసిండు, దానికి ఇవాళ ఎమ్మెల్సీ పని ఇచ్చిండు. ఆయన మీరు నిలబడింది భయపడి 19 మంది రక్తం మరణం తెలియని కొట్టుకుని దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్కి ఏం చేసింది తప్ప మేము నిలబడలేకండి. ఇవాళ గంట గొప్ప ఉద్యమాలు నడిపారు మేము. ఇవాళ మీకు పని మీకు ఏమైనా ఆదేశాలంటే ఉండకుండా ఉండకూడదు ఉంటాం కానీ ఇవాళ కూడా ఈటల్ అంటూ ఈ భూమి మీద ప్రాణం అంత వరకు దుర్మార్గాన్ని అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ఎదిరిస్తారు తప్ప భయపడదు. జయజమ్మతో కొట్టడంతో గుర్తుపెట్టుకో, జయజమ్మతో కూడా కొట్టడంతో గుర్తుపెట్టుకో. హోదా ఏమైనా వచ్చాను కానీ ఈ సందర్భం వచ్చిన వాళ్ళు ఆ పని చేస్తాను. నేను ఎక్కడ దాన్ని మా ఎంపీని అవమానపరిచాను కమలాపూర్లో, కమలాపూర్ అవమానపడితే స్వయంగా మా భార్యను పంపించిన పోయినప్పుడు సంగతి తెలుసుకుంటాం మంచిది. నేను పోయినప్పుడు వచ్చిన గట్ల ఉంటుంది తప్ప ఏదో మీరేదో కొట్లాడండి మేమైతే సుఖంగా ఉంటామా? అట్లా ఉంటామా? మీరు క్షేమంగా లేకుండా మీకు క్షేమంగా ఉండే ఆస్కారం ఉండదు, మీరు తృప్తిగా లేకుండా మీకు భరోసా ఇవ్వకుండా మేము లీడర్షిప్ చేయలేము. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మనం ఎవరితో పంచా పెట్టుకోవాల్సి అక్కర్లేదు, ఎవరిని చెల్లి పెట్టుకోవాల్సి అక్కర్లేదు, కానీ ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాలి, ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. ఒక 100 మంది జమకాయ 100 మంది జమే రోజు ప్రచారం చేసుకో, నేను రూ చేసుకో, వాళ్ళు బాధ చేసుకోండి తప్ప తప్పకుండా నాకు తెలిసి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఒక్క పక్క పరిచయం మీద, ఒక ఈతల దాని మీద, ఒక ఉద్యమకాండ మీద మిడతల దాని లెక్క తొడెల్లా మంద లెక్క పడి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. బాబు రాలేదా? ఇవాళ రాలేదా? ఇవాళ ఇలా ఎన్ని సోషల్ మీడియా వస్తున్నాయి, నాకేసే కాడ, కలుపులు కలిసే కాడ, టీవీల ముందు కూర్చున్న కాడ, 4 బజార్ల కాడ, అమ్మలక్కలు మాట్లాడుకునే కాడ, ఏం మాట్లాడుకుంటాను? నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా నేను ఇచ్చే పెన్షన్ మా నాయనగారు కల్పిస్తున్నావు, నువ్విచ్చే కార్ మా నాయనగారి కోసం ఇస్తున్నావు, నువ్విచ్చే దళిత బంధు మా బిడ్డ కోసం ఇస్తున్నావు, నువ్విచ్చే డబ్బులు మా వాళ్ళ కోసం ఇస్తున్నాం, మేము పొందే పదవులు మా అన్న కోసం ఇస్తున్నాం, మాకందరికీ ఇవన్నీ ఇచ్చి మా అన్నను బండికి పిసికి పానమన్న మీద పొందబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం, కబర్దాన్ నా కొడుక అని చెప్పి ఇలా వాళ్ళు అంటున్నారు. అవన్నీ మీరు చూస్తున్నారు, ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఈ మాట మాట్లాడు అక్కడ అధ్యక్షంలో ఊరు కుమార్ ఉన్నాడు, అక్కడ అధ్యక్షంలో ఊరు కాబట్టి తప్పకుండా మీరు మంచి కలిసికట్టుగా అధ్యక్షుల వారు మీరు కలిసికట్టుగా వీళ్ళందరినీ నడిపించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఉంటాం, నన్ను కూడా రమ్మని నేను కూడా వస్తా అని చెప్పి మేడం వచ్చిందా పరిచయానికి? మొన్న వచ్చిపోయిందని చెప్తాను. దయచేసి మీరు మందడిపల్లి మాజీ సర్పంచ్ సభ్యుడు మీకు ఏం తక్కువ ఉంది, మందడిపల్లి మాలపల్లి మన చిన్నప్పుడు మూడే కదా 2 గ్రామ పంచాయతీలు. కాబట్టి దయచేసి మీరు ఇంటింటికి రోజుకు ఒక 2 గంటలు చెప్పిన, రోజుకు పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, నాకు తెలిసిన ఆటల పని కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పని ఏం లేదు కాబట్టి దయచేసి అందరికన్నా 200 మంది 300 మంది జమ చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూరపల్లిలో
ఒక ఉప సర్పంచిని వేసుకుపోయింది వాళ్ళు. నువ్వు కులపొడివి, ఆ కులపడి టికెట్ వస్తుంది కాబట్టి అని చెప్పి వేసుకుపోయి. కులం అంటూ ఉంటుందా, నాదే కులం మా కుమారుడి కులం, నాదే కులం వేణుగోపాలది కులం ఉంటుంది, ఆ కులం ఉంటుందా. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది, గుర్తుపెట్టుకో. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది. ఇవాళ ఆ మనిషిని వేసుకపోతే ఇవాళ పొద్దున ఎవరు చెప్పలే వాళ్ళకి. ఒక 400-500 మంది కూరపల్లిలో అంతా జెండాలు పట్టుకొని ఊరేగింపు తీసి రాజేంద్రుడిగా మద్దిస్తామని చెప్పి వాళ్ళు వచ్చినారు. మేము కోరలే, మీరు కోరలే, మేము అనుకోలేదా, అయ్యో అందరు పోయినా అనుకుంటున్నాం. అది విన్నారు వాళ్ళు. మా రాజేంద్రుడికి ఇట్లా బిగట్టలే కదా, నాయకులతో ప్రజలు లేరు, కొనుక్కున్న కొను అమ్ముడు పోబడి ద్రోహం చేసే వార్త ప్రజలు లేరని చెప్పి ఇవాళ వాళ్ళందరూ ప్రయత్నిస్తారు. నాకు తెలిసి మీరు కూడా మీరు ఎందుకో సరిగా పట్టించుకోని కనుక, నాకు తెలిసి మీ ఊళ్ళో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉన్నది. మీరు కనుక ఒకసారి అందరికందరూ ఒకసారి బయలుదేరి మీరు 2 వేల 3 వేల ఈ కార్యక్రమం చేస్తే మీ జోలికి ఎవరు రారు. వస్తే నేను మీరు వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇవాళ పార్టీలో చేయనిస్తున్న